కండ్ల కలకను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని కంటి వైద్య నిపుణులు రొటేరియన్ డాక్టర్ అనుష అన్నారు. గత కొద్ది రోజుల నుండి జిల్లాలో కండ్ల కలక వ్యాధి మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా వ్యాప్తి చెందుతున్న పరిస్థితులలో రోటరీ క్లబ్ శ్రీకాకుళం మరియు యువ టూరిజం క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో టీపీఎం పాఠశాలలో కండ్ల కలకలపై విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోటరీ ప్రెసిడెంట్ డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ, కండ్ల కలక ఒక రకమైన వైరస్ కారణంగా ఒకరి నుండి మరొకరికి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ప్రధానంగా కంటిలో ఎరుపు చారలు, మంట, దురద, కళ్ళు అంటుకుపోవడం, పుసికట్టడం, నొప్పి మరియు నీరు కారణంగా ఉంటుంది. డాక్టర్ అనూష మాట్లాడుతూ, ఈ కళ్ళ కలకకు యాంటీబయాటిక్ చుక్కల మందు మాత్రమే రోజుకు 4 సార్లు వేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టెరాయిడ్ కంటి చుక్కల మందు, పసర మందులు, ఉల్లిపాయ రసం వేయరాదు. కళ్ళను రోజుకు 4 నుండి 6 సార్లు పరిశుభ్రమైన నీటితో కడుక్కొని కంటి చుక్కల మందు నేత్ర వైద్యుని సలహా మేరకు వేయవలనన్నారు. ఒకరు వాడిన రుమాలు, టవల్స్, సబ్బులు, కాటుక వేరొకరు వాడరాదు. విటమిన్ సి ఉన్న కమలా, బత్తాయి, ఉసిరి, జామ వంటి పళ్లను, ఆకుకూరలను బాగా తీసుకోవాలని సూచించారు. ఈరోజు రోటరీ క్లబ్ శ్రీకాకుళం యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో టీపీఎం స్కూల్లో విద్యార్థులకి కంటి చూపు ఎలాగ మెరుగ్గా మెరుగుపరచుకోవాలి, ఐ హెల్త్ ఎలా కాపాడుకోవాలి, అలాగే ప్రస్తుతం ఈ కాలంలో అందరికీ కూడా కంజంక్టివైటిస్ బాగా చాలా మంది కళకళతో బాధపడుతున్నారు వైరల్ ఇన్ఫెక్షన్తో. సో దీని నుంచి మనం రాకుండా ఎలా మనం కాపాడుకోవాలి, వస్తే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనేది మా రొటేరియన్ డాక్టర్ అనూష ఆప్టోమాలజిస్ట్ ఆవిడ ఈరోజు విద్యార్థులందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు బాధపడకుండా హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలని కూడా ఆమె పిల్లలకి అవగాహన కల్పిస్తారు. నిరంతరం మనం చేతులు కడుక్కోవడం కానీ అట్లాగే ఫేస్ వాష్ చేసుకోవడము, కళకళకు వచ్చిన వాళ్ళు వీలైతే 2-3 రోజులు స్కూల్కి రాకుండా ఇంటి దగ్గర ఉండగలిగితే బట్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో అట్లాగే ఐ హెల్త్ కూడా మనం చాలామంది పిల్లలకి బోర్డు సరిగ్గా కనపడదు, ఇలా సరిగ్గా కనపడకుండా చదువుతూ ఉంటారు పుస్తకాలు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ చదివింది కూడా ఎక్కదు బ్రెయిన్లో, మెమరీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ రీజన్ ఐసైట్ తక్కువ ఉండటం వల్ల చదవలేకపోతాం అనేది పిల్లలు అర్థం చేసుకోలేరు, పేరెంట్స్ కూడా కొంతమంది పట్టించుకోలేరు. కాబట్టి వెంటనే ఈ సమస్య ఉన్నప్పుడు కంటి డాక్టర్కి వెళ్ళి ఐసైట్ చెక్ చేయించుకుని వెంటనే మనం స్పెడ్స్ వాడటం వల్ల స్టడీస్లో కూడా ఇబ్బంది రాకుండా పిల్లలు ముందుకు కొనసాగలుగుతారు. కాబట్టి ఈరోజు పిల్లలందరికీ కూడా రోటరీ సభ్యులందరూ వచ్చి అవగాహన కల్పించారు.